పండించిన వరి ధాన్యం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తేరాస నాయకులు కార్యకర్తలు నిరసన దీక్ష చేపట్టారు. జోగులాంబ గద్వాల జిల్లా అంబేద్కర్ చౌర్ నందు రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం వరి కొనుగోలు చేయాలని గద్వాల జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయం దండగ నుండి పండగ స్థాయికి తీసుకెళ్లిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది. కేంద్రంలో ఉండే ప్రభుత్వం రైతుల పక్షాన కొట్లాడిన పాపాన పోలేదు. నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత జూరాల ఆయకట్టు కింద 20,000 ఎకరాలకు సాగు చేసే స్థాయి నుండి ఎత్తిపోతల పథకం ద్వారా 2,00,000 ఎకరాలకు సాగునీరు అందించడం జరిగిందన్నారు. పక్క రాష్ట్రంలోని ధాన్యాన్ని సేకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కక్ష సాధింపు చేయడం ఏమిటని ప్రశ్నించారు. నిల్వ చేసుకోవడానికి స్టోరేజ్ లేక రైతులు అల్లాడుతుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వెంటనే రైతుల ధాన్యాన్ని కొని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 11వ తారీఖున రైతులందరూ కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిపించే విధంగా ప్రతి రైతు తమ ఇంటిపైన నల్ల జెండాలను కట్టి నిరసన తెలియజేయాలని తెలిపారు. ఈ నీడ అనేది టీఆర్ఎస్ పార్టీ నీడ, అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నీడ. రైతులకు నీడనిచ్చే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. దయచేసి ఈ జూరాల ప్రాజెక్ట్ కింద 15-20,000 ఎకరాలు మహా కష్టంగా పండి ఈ రోజు గర్వంగా గద్వాల కాన్స్టిట్యూన్సీలో 2,00,000 ఎకరాలకి నీళ్ళిచ్చిన ఘనత ఒక టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కింది. ఇది ప్రజలందరి సమస్య. ఇది అంటే వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరి సమస్య. ఈరోజు ఈ సమస్యని మనం అందరం ఏకతాటిపై రావాలి. ఎందుకంటే పార్టీలకు అతీతంగా ఈరోజు రైతుల పక్షాన నిలబడి వ్యవసాయ రంగానికి అభివృద్ధి చేసే విధంగా మీరు అందరు నిలబడాలని కోరుకుంటూ, ఎందుకంటే ఈ అవకాశం, ఎందుకంటే ఒక్కసారన్నా ఒక పెన్ను తయారు చేసేవాడు కూడా వాడు రేటు ఫిక్స్ చేసుకుంటాడు. ఒక రైతు పండించిన పంటని మనం ఫిక్స్ చేసుకునే విధానం లేదు. మన పండించిన పంటని మనం అంటే ఎంత 6 గాలాల పాటు కష్టపడి మన పంట పండిస్తే కనీసం మార్కెట్ లో కానీ పోతే సరైన ధర వస్తుందని నమ్మకం లేదు. మళ్ళా పండిన పంటని అమ్ముకుంటామన్న ఒక భద్రత లేదు. ఇటువంటి భద్రత కల్పించినది ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు ఈ రైతుల పక్షాన నిలబడి వ్యవసాయానికి అండగా నిలబడిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మీరు వరి ధాన్యాన్ని ఎందుకు కొనరు ఒక్క మాటలో తెలపాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు ఆడింది ఆటగా నడిచింది. రాబో కాలంలో ప్రతి ఒక్క రైతు టీఆర్ఎస్ పక్షాన నిలబడి రైతు సమస్యల మీద పోరాటం చేసే అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఒక్క పార్టీ సమస్య కాదు, రైతు సమస్య. మనం అందరికి ఒక గౌరవ కేసీఆర్ కో ఒక గౌరవ కేటీఆర్ కో వస్తుందని కాదు, రైతులు అందరు కూడా నిలబడాలి. ఈరోజు రేపు జరిగే ప్రతి ఇంటి మీద మనం నిరసన, వినూత్నమైన నిరసన తెలపాలని. గౌరవ రైతు పుట్టుగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి మీద నల్ల జెండా కట్టి మన నిరసన తెలిపే విధంగా రేపు కార్యక్రమం రూపకల్పన చేయడం జరిగింది. ఎందుకంటే ఆ నిరసనతోనన్నా వాళ్ళు కన్ను తెరవాలి. కన్ను మూసుకున్నారు ఇన్ని రోజులు. మన ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆత్మ గౌరవంతో ఏ విధంగా పంచుతారు? తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయనిక అందరు ఏ విధంగా పెద్ద ఎత్తున కదిలి వచ్చినారో అదే విధంగా రైతు సమస్యల మీద కదిలి వచ్చి మీ కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మెడలు వంచే విధంగా ఖచ్చితంగా రైతులు కదిలి రావాలని కోరుకుంటూ మరొకసారి ఇక్కడ వచ్చేసిన రైతు సోదరు